ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులు పండించిన చివరికించే వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గంభీరాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కమలశెట్టి విజయ తిరుపతి పేర్కొన్నారు. గంభీరాపేట మండలంలోని కొల్లమద్ది, కొత్తపల్లి, లింగన్నపేట, గంభీరావుపేట, నర్మల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, సహకార సంఘం చైర్మన్ భూపతి సురేందర్ ప్రారంభించారు. అనంతరం నూతన మార్కెట్ చైర్మన్ ను కాంగ్రెస్ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమన్లు, మాజీ సర్పంచ్ కేశారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాతూరి అంజిరెడ్డి, లక్ష్మణరావు, ఏపీఎం సుదర్శన్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, మహిళా సంఘాల సీసీలు, రైతులు హాజరయ్యారు. మేడం సురేంద్ర దగ్గర కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలోని లింగనపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించడం జరిగింది. గంభీరావుపేట మండలంలోని కోలమద్ది, కొత్తపల్లి, అదేవిధంగా లింగనపేట, నర్మల మరియు గంభీరావుపేట గ్రామాలలో ఫ్యాక్స్ ఆధారంలో మరియు ఐకేపీ ఆధారంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి విజయ తిరుపతి గారి ఆతిథ్యంలో, అదేవిధంగా కొత్తపల్లి ఫ్యాక్స్ చైర్మన్ సోదరుడు సురేందర్ గారు హాజరైన ఈ కార్యక్రమాలకి ఈరోజు ఇన్ని సెంటర్లు ఒకే రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. రైస్ మిల్ తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి తెలియజేస్తూ గత ప్రభుత్వం అయితే చాలా గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేసింది. అలా కాకుండా ఈ ప్రభుత్వము ఒక క్లారిటీగా ఒక సిస్టమేటిక్ పోతుంది కాబట్టి రైతులు అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈ గన్ని బ్యాగులకు కానీ అదేవిధంగా రైస్ మిల్ కొనుగోలు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గంభీరావుపేట మండలంలోని ఐకేపీ కేంద్రాలు 4 ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి సొసైటీ మొత్తం 5 చేయడం జరిగింది. ఇప్పుడు మన గంభీరావుపేట మన మహిళలందరికీ ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేర్లు తెలివాయి కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఆహ్వానించి నన్ను ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు మీకు ఫస్ట్ ధన్యవాదాలు. మరియు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మంచి మంచి పదవుల్లో ఉండాలని మహిళలందరికీ కోరుకుంటూ మరియు మన ప్రభుత్వం అందించిన పథకాలన్నీ రైతులు వినియోగించుకోవాలని, మన ప్రతి వడ్లు ప్రతి గింజ కూడా మన గవర్నమెంట్కే కొనుగోలు చేయాలని, రైతులందరూ ఈ సద్వినియోగాన్ని సహకరించాలని కోరుకుంటూ ఈ ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, రైతులకు మరియు లీడర్లకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, పాలక వర్గానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.